హాయ్ ఫ్రెండ్స్, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం తీసుకునే టైం కూడా మారిపోయింది. అయితే సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎన్ని అనర్థాలో తెలుసా? సరైన సమయంలో ఆహారం తీసుకుంటే శరీరానికి తగిన ఎనర్జీ వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ యుగంలో చాలామంది రాత్రిపూట ఆలస్యంగా భోజనం కానీ మరేదైనా ఆహారం తీసుకోవడం కానీ చేస్తుంటారు. దీనివల్ల మన శరీరానికి అనేక రకాల వ్యాధులు ఆవహిస్తాయి. మన దైనందిక జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకొని ఆరోగ్యాన్ని హరించివేస్తాయి. ఇది ఇలా ఉంచితే రాత్రి భోజనానికి నిద్రకు మధ్య 3 గంటల సమయం ఉండాలని ఒక పరిశోధనలో చెప్పారు. మనం ప్రతిరోజు రాత్రి తీసుకునే ఆహారానికి మనం నిద్రకు ఉపక్రమించేదానికి కనీసం 90 నిమిషాలైనా వ్యవధి ఉండాలి. అప్పుడే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. లేటుగా ఆహారం తీసుకోవడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు పరిశోధకులు. మరి ఇప్పుడు మనం రాత్రిళ్ళు లేటుగా ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుందో తెలుసుకుందాం. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం నిద్రవేళల్లో ఆహారం తీసుకోవడం వల్ల ఉబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుందని, అంతేకాకుండా ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీల ఆహారం శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉండి కొవ్వు రూపంలో మారిపోతుందని, దీనివల్ల ఉబకాయం ఏర్పడుతుందని తెలియజేశారు. అంతేకాదు, రాత్రి సమయంలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి జీవక్రియ మందగిస్తుందని, శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేయటంలో ఇబ్బంది ఏర్పడుతుందని, దీంతో శరీరానికి సరైన పోషకాలు అందవని, ఈ కారణంగా మన శరీరంపై అనేక వ్యాధులు దాడి చేసే ప్రమాదం మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు లాంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం మెండని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో తేలింది. రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడంతో రక్తంలో నిర్దిష్ట కొవ్వు నిల్వలు ఏర్పడి గుండె జబ్బులకు, షుగర్, బీపీ లాంటి వ్యాధులకు దారితీస్తాయని తేల్చి చెప్పారు. అంతేకాదండోయ్, రాత్రిళ్ళు ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తిపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనల ద్వారా తెలియజేశారు. ఏదైనా నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుందని, జ్ఞాపక శక్తి కోసం ఏర్పడే అణువులు చాలా ప్రభావితం అవుతాయని తేల్చేశారు. ఇవే కాకుండా రాత్రిళ్ళు ఆహారం ఆలస్యంగా తీసుకోవడం వల్ల ఈటింగ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు మెండని, అలసట కారణంగా ఇలా జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, పని ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా టైం ప్రకారం ఆహారం తీసుకోవటం ఆరోగ్యకరం. అంతేకాదు, ఒబేసిటీని నివారించవచ్చు. మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు కదూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అవునా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.